హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ట్ దుర్గా. మీ కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంటను కూడా కట్టుబడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అని చెక్క. ఓకే, సో ఏంటి, ఎక్కడున్నారు ఇష్మార్ట్ దుర్గా గారు అని అనుకుంటున్నారా? ఎక్కడ కనిపిస్తున్నారు అసలు ఏంటి అని అని చెప్పేసి అని యా, దానికంటే ముందుగా నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది, కలర్ బాగుందా ఏంటి, డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. ఫస్ట్ చూడగా అనే వీడియోని ఒక లైక్తో అయితే స్టార్ట్ చేయండి. ఎందుకు అనంటే వీడియో అంత బాగుంటుంది కాబట్టి మీరు ఇచ్చే ఒక్క లైకే నాకు ఇంకా బూస్టప్ అయ్యి ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇందుకీ వీడియో ఏంటి, ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారు కదా, సో అన్నీ చెప్తాను. హ్యాపీగా మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? యా, బాగుంది కదా డ్రెస్, క్లైమేట్ ఎంత బాగుందంటే అంత ప్లెసెంట్గా ఉంది. సో అది అనమాట, ఇంతకీ నేను ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అవుతున్నా అనంటే, అస్సలు ఎంత హడావిడి ఉంటుందంటే ఇంట్లో హెడ్ బాత్ చేసుకుందాము అని చెప్పేసి హెయిర్కి అంతా కూడా నేను ప్యాక్ పెట్టుకున్నాను అనమాట. తీరా ఈలోపే ఫోన్ వచ్చింది. సో ఫోన్ అంటే ముందే తెలుసు, కాకపోతే అప్పటికి అయిపోతుందేమోలే అని అనుకున్నాను. ఇంకా ఫోన్ రావడంతో ఓన్లీ హెయిర్ ఒక్కటి మళ్ళీ అలాగే వాష్ చేసేసి హెడ్ బాత్ చేయకుండా జస్ట్ హెయిర్ వాష్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నా అనమాట. సో అది అని చెప్పేసి ఇక్కడ మీకు నేను నా స్లిప్పర్స్ చూపిస్తూ ఉన్నా, బికాస్ అవి నేను లాస్ట్ టైం షిరిడి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. ఎంత బాగుంటాయంటే చాలా తక్కువ ప్రైస్. మీరు ఎవరైనా షిరిడి అలా వెళ్ళేటప్పుడు తీసుకోండి చెప్పలు, చూడగానే లుక్ వైజ్ బాగుంటాయి, కాస్ట్ తక్కువ ఉంటాయి. బట్ ఒకటి ఏంటి తెలుసా, వాటర్లో అస్సలు ఇది చేయకూడదు. మీరు వాటర్లో పెట్టారంటే ఇంకా అంతే అయిపోయింది అనమాట ఆ చెప్పలు, ఇంకా నెక్స్ట్ డేకి కూడా పనిచేయవు. సో అది ఒక్కటే డిసప్పాయింట్ తప్ప మిగతా అంతా సూపర్ అనమాట. యా, నేనైతే ఇంకా మంచిగా చెప్పలు అవి వేసేసుకొని రెడీ అయ్యి బయలుదేరేసాను అనమాట. యా, నాకు ఈ డ్రెస్ వేసుకుంటే ఎంత ప్లెసెంట్గా అనిపించింది అంటే అంత ప్లెసెంట్గా ఉంది. ఇక్కడ నేను మీకు నా చెప్పలు చూపిస్తూ ఉన్నాను. సో చాలామంది అడుగుతుంటారు మీరు ఎప్పుడు ఒకే చెప్పులు వేసుకుంటారా అని చెప్పేసి అని, మ్యాక్సిమం ఎక్కువగా ఒకటే యూజ్ చేస్తాను బయటికి వెళ్ళేటప్పుడు, ఏమైనా ఫంక్షన్స్ ఇలా ఉన్నప్పుడే మార్చుతూ ఉంటాను. బట్ ఎందుకో ఈసారి చెప్పులు ఉన్నాయన్న విషయం గుర్తొచ్చి అప్పుడు తీసుకున్నాను అనమాట. మనం బయటికి వెళ్ళటమే చాలా రేర్ కదా. సో అలా ఇంతకి ఏంటి వీడియో అనుకుంటున్నారు కదా, ఈరోజు మా అబ్బాయి బర్త్డే అనమాట, సెప్టెంబర్ 24th. సో మీరు అందరూ తనకి బ్లెస్ చేయండి, విషెస్ చెప్పండి, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అని ప్లీజ్. ఓకే, మనం ఫస్ట్ బర్త్డే అనగానే ఏం స్టార్ట్ చేస్తాము, మంచిగా నలుగు పెట్టేసి తలకి ఆయిల్ పెట్టి మంచిగా మర్దనా చేసి. సో ఇది తైలం పట్టి తలం పట్టి ఆ రోజులు పోయాయి అనుకోండి, అట్లీస్ట్ మనకి తెలిసిన కొంతలో కొంత అయినా సరే. నాకు తెలిసింది వీడేమో నాకన్నా హైట్ ఉన్నాడు, నేను అసలు వాడి దగ్గర ఒంగేని రాయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. బట్ ఇంకా అంతే కదా, ఇమ్మీడియట్గా గ్రో అయిపోతూ ఉన్నారు పిల్లలు. చూస్తుండగానే వీళ్ళు పెరిగిపోతూ వీళ్ళు బర్త్డేస్ వస్తూ ఉంటే అయ్యో అప్పుడే నాకు ఇంత ఏజ్ వచ్చేసిందా అయ్యో అలా అని చెప్పి రిమైండ్లోకి వస్తూ ఉందన్నమాట. నేనైతే ఇంకా వాడికి మంచిగా వేనీళ్ళు ఏంటి అంటే వేపాకులు, లెమన్ తొక్కలు ఉంటాయి కదా నిమ్మ తొక్కలు, ఆరెంజ్ తొక్కలు, పసుపు వేసి కొంచెం తేనె వేసానన్నమాట. వేసి మంచిగా మరగబెట్టి బర్త్డేకి అయితే స్నానం అనమాట. అఫ్కోర్స్ మేము ఈరోజు బర్త్డే అనే కాదు, కానీ మేము ఎప్పుడు కూడా వేపాకులు యూజ్ చేస్తాము. మీలో ఎవరైనా వేపాకులు ఇలా స్నానానికి యూజ్ చేస్తారా, యూజ్ చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ వర్షాకాలం సీజన్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తామన్నమాట. ఇంకా సో బర్త్డే అనగానే వెరైటీస్ చేయాలి కదా, సో నేనైతే వాడి కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసా, ఇంకా పరమన్నం చేసా. వాడికి పరమన్నం చాలా ఇష్టం. సో వాడికి ఇష్టమైనవి బర్త్డే అనగానే వాళ్ళకి ఏంటి స్పెషల్స్ అవి ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను, తర్వాత ఏంటి పరమన్నం చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే మేము బయటకు వెళ్ళిపోయాము, మధ్యాహ్నం కొంచెం ఫ్రైడ్ రైస్లా చేసేసా, అది చూపించలేదు కుదరలేదు తీయటానికి. ఇదే పరమన్నం అది. నెక్స్ట్ ఇంకేంటి అంటే స్కూల్కి వెళ్ళడానికి వాడైతే రెడీ అవుతున్నాడు మంచిగా, బట్టలు అన్నీ షాపింగ్ అదంతా. అమ్మాయిల బట్టలు అయితే చూపించాలని ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ అబ్బాయిల బట్టలు ఏం చూపిస్తామండి, ఏముంటాయి వాళ్ళ ముఖానికి అలా అనిపించేస్తూ ఉంటుంది అనమాట. సో ఇదే వాడి 2 డ్రెస్సెస్ తీసుకున్నాం, 3 or 4 తీసుకున్నాము. బట్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా అని చెప్పేసి, సో వాళ్ళదే సెలెక్షన్. ఇంకా చాక్లెట్స్, టీచర్స్కి పర్క్,
స్కూల్లో ఏమో క్యాడ్బరీ చాక్లెట్స్ అవన్నీ తీసుకొని ఇంకా అక్షింతలు, స్కూల్లో అక్షింతలు కూడా వాళ్ళ స్కూల్లో చాలా చాలా బాగుంటుంది. బర్త్డే అయితే బాగా ట్రీట్ చేస్తారంటే ఇంట్లో పేరెంట్స్ కూడా మనం అంతలా చేస్తామో చేయమో తెలియదు కానీ వాళ్ళ అక్షింతలు, నెక్స్ట్ వాళ్ళకి నించోపెట్టి క్లాప్స్ కొట్టించడం అన్నిట్లోనే ఉంటుంది. కానీ వీళ్ళకి హారతి ఇస్తారనమాట, హ్యాపీ బర్త్డే సాంగ్ పాడి వాళ్ళకి హారతి ఇస్తారు, అంటే ట్రెడిషనల్స్ తెలియాలి అని చెప్పేసి అని ఇస్తారు. సో నాకు అదైతే చాలా నచ్చుతుంది వాళ్ళ స్కూల్లో. బట్ నేను తీయడానికి కుదరలేదు, నాకు అవ్వలేదు, వెళ్ళలేదు. ఇంకా వీడైతే స్కూల్కి అయితే బయలుదేరుతున్నాడు అనమాట. ఇంకా హాఫ్ డే, ఫుల్ డే బట్ వచ్చేస్తారా ఎల్టీఎల్, సో దగ్గరే కాబట్టి మాకు, సో నియర్ బైయే కాబట్టి సైకిల్ మీద అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను అలా వాడి కోసం, వాడి తర్వాత చూసుకోవడానికి గుర్తుగా ఉంటుంది అని చెప్పి అవన్నీ కూడా క్లిప్స్ అయితే తీసానమాట. భలే అనిపిస్తూ ఉంటుంది కదా. యాక్చువల్లీ నేనైతే ఏమంత బర్త్డే సెలబ్రేట్ చేసుకోను, బట్ పిల్లలకి అనేది బాగా చెయ్యాలి అనుకుంటా. ప్రతిదీ పింటూ వాళ్ళు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అని అన్నీ అలా నేను ఎలానూ చేసుకోలేదు, వాళ్ళకైనా చేయాలి అనేది నా ఫీలింగ్ అనమాట. మంచిగా మాకున్నంతలోనే ఏదో హడావిడి చేసేసి అలా అని కాదు. సో అది ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత నాకు ముందే చెప్పాడు, నేను ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను, ఈవినింగ్ కేక్ కటింగ్ ఇది ఉంటుంది, అప్పుడే ఎగ్జామ్స్ కూడా అయ్యాయి, ఇంకా ఒకటే ఏదో ఎగ్జామ్ ఉంది బట్ అది నార్మల్ పర్వాలేదు అని, ఎలాను ఇంకా ఇది కదా వచ్చేస్తాను అని చెప్పేసి అంటే కొంచెం లేట్గానే వెళ్ళానమాట. సరే తీసుకొచ్చేద్దాము అని చెప్పేసి, ఎందుకంటే నార్మల్గా పంపించారు కదా పేరెంట్స్ లేకపోతే, అందుకని చెప్పేసి ఇంక నేనైతే బయలుదేరా అనమాట. నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి డెఫినెట్లీ కమెంట్ చేయండి, అస్సలు మిస్ అయ్యకండి. ఓకేనా, బాగుంది కదా, హార్ట్స్ ఉన్నాయన్నమాట, లాట్స్ ఆఫ్ హార్ట్స్తో నా డ్రెస్ అంతా నిండిపోయి ఉంది, లాట్స్ ఆఫ్ హార్ట్స్ ఫిల్ విత్ వన్ హార్ట్. ఎస్, ఇంకా అలానే మొత్తానికైతే చాలామంది వీడియోస్ తీసేవాళ్ళు ఎవరూ లేక ఇన్ని బాధలు పడాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అలానే ప్రతిదానికి ట్రైపోర్డ్ తీయలేము, అసలు నాకు ట్రైపోర్డ్ ఉంది కానీ అది యూసే చెయ్యను నేను అసలు ఎక్కువగా. ఏంటో ఆ టైంకి ట్రైపోర్డ్ తీసి పెట్టి వీడియో తీయాలి అంటే ఈలోపు మూడు కూడా పోతుంది. సో అందుకని చెప్పి నేను సెల్ఫ్ దీంతోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలా అని ఇంకా నేనైతే రెడీ అయ్యి ఎమ్మెల్యేగా ఇంకా స్కూల్కి అయితే వాకబుల్లే కాబట్టి, వాకబుల్ డిస్టెన్సే కాబట్టి ఇంకా నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నాను. సో అది అనమాట. ఇంక ఇక్కడ నుంచి చెప్పాను కదా హెడ్ అయితే అసలు తల ఆరలేదు, అలా కొంచెం హెయిర్ వాష్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఫుల్ ఆయిల్ మీద హెయిర్ వాష్ చేస్తే ఎలా ఉంటుందంటే చిరాక్గా హెడ్ ఏక్ అలా ఉంటుంది. బట్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ నేను ఫుల్లీ హెడ్ వాష్ చేసాను. ఇది వాళ్ళ స్కూల్ కానీ చాలా బాగుంటుంది. నేను మెయిన్ స్కూల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఎక్కువ ప్లేగ్రౌండ్ చాలా పెద్దది ఉంటుంది, గార్డెనింగ్ ఉంటుంది, ఇప్పుడున్న స్కూల్స్లో ఎక్కడా ఇది లేదనమాట. అందుకని చెప్పి నేను మనం ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే గేమ్స్ ఇదంతా కూడా అంతే పర్ఫెక్ట్ ఉండాలి అనుకుంటాను అనమాట. సో అందుకని గ్రౌండ్ అదంతా కూడా పెద్దగా ఉండదే మేము చూస్ చేసుకొని ఇంకా తీసుకున్నాము. సో ట్రెడిషనల్స్ అన్నీ తెలుస్తాయి వాళ్ళకి అని చెప్పేసి అని ఇంకా అక్కడ స్కూల్లోని వాడేమో టీచర్స్కి ఇంకా క్లాస్లో టైంలో అవ్వదు కదా, లంచ్ అయిన తర్వాతనే స్కూల్లో అందరికీ పంచడానికని వెళ్ళాడనమాట క్లాసెస్కి. వాళ్ళ ఫ్రెండ్స్తో పంచుతూ ఉన్నాడు, నేను ఇంక అందుకని చెప్పి అక్కడ గ్రౌండ్లో అలా వెయిట్ చేస్తూ ఉన్నాను వాడు వచ్చినంత వరకు కూడా. అప్పుడు అదే అనుకున్నాను, అయ్యో ఇంకా కొంచెం లేట్గా వెళ్ళాల్సిందేమో అని. ఫోన్లో అట్లీస్ట్ కొంచెం నాకు దీనికైనా వీడియోస్ రీల్స్కి అలా బాగుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది అలా అనిపించింది అనమాట. సో అక్కడైతే మంచిగా కొంచెం గ్రీనరీ ఉండేటప్పుడు మనకి రీల్స్ చేయాలి అనిపిస్తుంది, బాగుంటుంది. అందులో నేను బయటికి వెళ్ళటం చాలా తక్కువ కాబట్టి వెళ్ళినప్పుడే అట్లీస్ట్ ఒకటో రెండో రీల్స్ అయినా యూటిలైజ్ చేసుకుంటాను అనమాట. సో అది అని ఇంకా వాడైతే వచ్చేసాడు. ఇంకా వచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. దగ్గరే కదా, వాడు ఇంకా సైకిల్ తీసుకొచ్చాడు కాబట్టి మొత్తం సైకిల్స్ అందరూ బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు పిల్లలు. ఇంకా అక్కడి నుంచి సైకిళ్ళు అన్నీ తీసేసుకొని, అదే సైకిళ్ళు అన్నీ కాదు వాడి సైకిల్ తీసుకొని, మళ్ళీ సైకిళ్ళు అన్నీ అంటారేమో, వాడి సైకిల్ తీసుకొని మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. నేను ఇది ఇంకా నెక్స్ట్ పార్ట్ వేరేగా పెడతాను, ఇది ఓన్లీ బిఫోర్ కేక్ కటింగ్ వరకు ఏంటి ప్రిపరేషన్స్ ఎంతవరకు అని. పిల్లలు ఇంట్లో ఒకరి బర్త్డే అయినా సరే అందరూ కొత్త డ్రెస్సులు వేసుకోవాలనిపిస్తుంది, అఫ్కోర్స్ నాకైతే అలా ఏం లేదు.
బట్ అప్పుడే ఆ టాప్ ఒకటి కొత్తగా ఉంది, నేను యూజ్ చేయలేదు, ఎప్పుడో తీసుకున్నాను ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, బట్ ఇప్పటికి వచ్చి యూజ్ చేయలేదు. సరే ఈరోజు వాడి కోసం ఎలానూ వెళ్ళాలి ఇంకా అని చెప్పేసి అని ఇంకా టాప్ అయితే వేసుకున్నాను అనమాట. వాడు అంటున్నాడు నా బర్త్డే అయితే నువ్వెందుకు కొత్త డ్రెస్ వేసుకున్నావు అని చెప్పేసి అని, బర్త్డే ఎవరికైనా ఇదే కదా అని. సో నెక్స్ట్ బ్లాగ్ అయితే మళ్ళీ సూన్ అప్డేట్ చేసేస్తూ ఉంటా. ఇష్మార్ట్ దుర్గా సబ్స్క్రైబ్.